పవన్ కళ్యాణ్ రాజకీయాలతో ఆంధ్ర రాష్ట్ర రాజకీయం ముఖ చిత్రం ఎలా మారుతుందో మనం అంతా కూడా చూస్తున్నాం. ఓ పక్క చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వరుస భేటీలు, నిన్న ఒక్కరోజే 2 సార్లు భేటీ ఏర్పాటు చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో మంత్రాలు జరుగుతాయని. ఇక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, జనసేన పార్టీకి 10 సీట్లు ఇస్తారు, 5 సీట్లు ఇస్తారు, 1 సీట్ ఇస్తాడు, 2 సీట్లు ఇస్తారని చెప్పేసి రకరకాలుగా ప్రచారం అయితే చేస్తారు. గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క మాట చెప్పాడు, ఎస్ మనం ఎన్ని సీట్లలో పోటీ చేసినా మన విన్నింగ్ పర్సంటేజ్ అనేది, విన్నింగ్ రేషియో అనేది 98% వరకు ఉండాలి. అంటే 10 మంది పోటీ చేస్తే మినిమం 9 మంది పక్కాగా గెలవాలి, అంటే పక్కాగా షూర్ షాట్ గెలవాల్సిందే, 10కి 10 గెలవాలి అన్నట్టుగా పవన్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటే, జనసేనకు 10 సీట్లు వస్తాయా, 5కి వస్తాయా, 100 సీట్లు వస్తాయని పక్కన, ఎన్ని టికెట్లు వచ్చినా సరే మనం గెలవాల్సింది, మనకు 10 సీట్లు ఉంటే 10 టికెట్లు వస్తే 10 గెలవాలి, 100 టికెట్లు వస్తే 100 గెలవాలి, 100% ఫిక్స్ అయిపోండి. సింపుల్ భాషలో ఉదాహరణగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే జనసేన పార్టీ టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఒక నియోజకవర్గానికి ఒక కుక్క బొమ్మను తీసుకొచ్చి పెట్టినా దాని గుర్తు మీద గెలిపించాల్సిందే ఉమ్మడి అభ్యర్థిగా, మీరు మైండ్ లో ఫిక్స్ అవ్వాల్సింది అది అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు అయితే సోషల్ మీడియా వేదిక అయితే సర్క్యులేట్ చేస్తున్నారు. గమనించాల్సిన విషయం ఒక్కటే, ఇప్పుడు జనసేన పార్టీకి అనుకున్న టికెట్లు రాలేదని, టీడీపీ పార్టీకి కావాల్సిన టికెట్ రాలేదని చెప్పేసి రోడ్డు ఎక్కడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తా ఉంటారు. ఇలా ప్రయత్నాలు చేస్తే గనక అన్ని రెండు పార్టీలు ఇరు పార్టీ నాయకులు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు గనక అధికారంలోకి వస్తే, చంద్రబాబు నాయుడిని మొన్న ఏ విధంగా చేశాడో మనమంతా చూసాం, ఏళ్ళు చుట్టూ తిరిగాడు, కోర్టుల చుట్టూ తిరిగాడు, తర్వాత చివరి ఆఖరికి నారా లోకేష్ ఢిల్లీ చుట్టూ పంచాయతీలు చేసుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ లేకపోతే పరిస్థితి ఏ విధంగా ఉండేదో కూడా ఊహించలేనటువంటి పరిస్థితి. సో వీటన్నిటి నేపథ్యంలో నెక్స్ట్ ఎలక్షన్స్ లో టీడీపీ గెలవకుండా, జనసేన గెలవకుండా వైసీపీ గెలిస్తే జనసేనకి ఎంత నష్టం జరిగిందో తెలియదు, కానీ టీడీపీ పార్టీకి అయితే భూస్థాపితం మరోసారి అయిపోవడం అయితే పక్కా ఖాయం అన్నమాట. ఇది టీడీపీకి బాగా తెలుసు. అల్టిమేట్ గా చెప్పేది ఏంటంటే, ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, 2 పార్టీ నేతలు కలిసిపోయి మీకు ఏదైనా పంచాయతీలు కావాలంటే గెలిచేసిన తర్వాత పంచాయతీలు చేసుకోండి, అప్పుడు వరకు మారు మాట్లాడద్దు, అప్పుడు రోడ్డు ఎక్కండి, నాకు సీటు కావాలనుకున్నా నేను ఎక్క రాలేదు, నాకు సీటు కావాలనుకున్నా నాకు రాలేదని ఆ రోజు ఎక్కండి, అంతే తప్ప రేపటి రోజున సీట్లు ప్రకటిస్తే నా నియోజకవర్గం నాకు సీట్ రాలేదని రోడ్డు ఎక్కి అబాస్పాలు అయితే మాత్రం పక్కాగా. మన ఏదైతే దెబ్బ తగిలిందో చంద్రబాబు నాయుడికి, దాని డబుల్ కౌంట్ తో ఈ నేతలకు అయితే తగిలిద్ది అనమాట. సో ఆ విషయాన్ని అయితే పక్కా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి విశ్లేషణలు అయితే జరుగుతున్నాయి. మరి టీడీపీ ఏ విధంగా ఆలోచనలు చేస్తుందో చూడాలి. వైసీపీ ఆల్రెడీ అటాక్ మోడ్ లో ఉంది, జనసేన మాత్రం దూసుకెళ్తా ఉంది రాజకీయాలు. మరి టీడీపీనే ఇప్పుడు ప్రస్తుతానికి గేమ్ చేంజర్ గా ఉండబోతుందంటే అర్థమవుతుంది.